భ్రాంతి ఒకసారి ఇద్దరు మిత్రులు సినిమాకు వెళ్ళారు సినిమాలో హీరో గుర్రం మీద వెళ్తున్నాడు మొదటి మిత్రుడు ఇప్పుడు ఆ హీరో గుర్రం మీద నుంచి పడిపోతాడు కావాలంటే వంద రూపాయలు పందెం అన్నాడు ఆ హీరో పడిపోవడని రెండవ మిత్రుడు పందెం కాశాడు మరికొన్ని నిమిషాల్లో ఆ హీరో పడిపోవడం రెండవ మిత్రుడు మొదటివానికి వంద రూపాయలు ఇవ్వడం జరిగిపోయాయి అయితే ఆ మొదటి మిత్రుడు నేను ఈ డబ్బులు తీసుకోలేను నేను నిన్ను మోసం చేశాను నేను ఈ సినిమా ఇదివరకే చూసేశాను అన్నాడు అప్పుడు ఆ రెండవ మిత్రుడు నేను కూడా ఈ సినిమా ఇదివరకే చూశాను అయినా ఆ హీరోకి ఏమాత్రం బుద్ధి ఉన్నా ఒకసారి గుర్రం మీద నుంచి పడ్డవాడు రెండవసారి జాగ్రత్తగా ఉంటాడు లే అనుకుని నీతో పందెం కాశాను కానీ ఆ బుద్ధి లేని హీరో మళ్ళీ అలాగే పడిపోయాడు అన్నాడు ఇది వింటే ఆ రెండవ వాడి అమాయకత్వాన్ని చూసి మనం నవ్వుకుంటాం కానీ ప్రతిరోజు మనం చేస్తున్నది కూడా అదే మన జీవితంలో ప్రతిరోజు ఇలాంటి భ్రమలకు భ్రాంతులకు లోనవుతున్నాం ఎలాగో చూద్దాం మనకు ప్రధానంగా ఆరుగురు శత్రువులని పెద్దలు చెబుతారు కదా అవే క్రోధ లోభ మోద మోహం మద మాత్సర్యాలు ఇవి మన ప్రబల శత్రువులని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం అలాగే వీటి దాహం తీరనిదని ఎంత సమర్పించుకున్నా ఇంకా ఇంకా అగ్నిలా ప్రజ్వరిల్లుతూనే ఉంటాయని సాక్షాత్తు భగవానుడే గీతలో చెప్పాడు కదా అయినా మనం ప్రతిసారి ఈ ఒక్కసారికి వాటి మాట విని వాటి ఆకలి తీరిస్తే మళ్ళీ మన జోలికి రావులే అనుకుంటూ మళ్ళీ మళ్ళీ వాటికి లొంగిపోతూనే ఉంటాం ఒకరికి విపరీతమైన షుగర్ వ్యాధి ఉంటుంది కానీ తీపి అంటే ఎంతో ఇష్టం ఈ ఒక్కసారికి తినేస్తే ఆ కోరిక పో పోతుందిలే ఆ తరువాత ఇంకెప్పుడు తినవద్దు అనుకుంటూ తినేస్తాడు అయితే ఆ కోరిక అక్కడితో ఆగుతుందా మళ్ళీ మళ్ళీ తీపి వైపుకు లాగుతూనే ఉంటుంది వీడు మళ్ళీ మళ్ళీ దానికి లొంగుతూనే ఉంటాడు చివరికి వాడి ప్రాణం మీదకు తెచ్చుకుంటాడు అలాగే ఒకడికి విపరీతమైన కోపం ఉందనుకోండి అది తప్పు అని వాడి బుద్ధి మాటిమాటికి హెచ్చరిస్తూనే ఉంటుంది అయినా సరే ఈ ఒక్కసారికి నా పిల్లవాడి మీద కోపం చూపిస్తే తర్వాత వాడే నా మాట వింటాడులే అనుకుంటూ ఉంటాడు ఆ పిల్లవాడు మాట వినేదెప్పుడు వీడి క్రోధం అణిగేదెప్పుడు రెండూ కళ్ళలే చివరికి ఆ పట్టరాని క్రోధంలోనే ఏదో జరగరాని అనర్థం జరుగుతుంది అలాగే లోపగుణం ఎక్కువగా ఉన్నవాడు ఎవరికైనా ధన సహాయం చేయవలసి వస్తే ఈ ఒక్కసారికి దాచుకుందాంలే వచ్చేసారి నుంచి నా శక్తి కొలది తప్పకుండా దానం చేస్తాను అని ప్రతిసారి అనుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటాడు అలాగే మన కళ్ళ ముందే మనం మోహం పెంచుకున్న ఎందరో బంధువులు స్నేహితులు వెళ్ళిపోతున్నా మళ్ళీ మళ్ళీ ఈ ఒక్కసారికి అనుకుంటూ కొత్త వారిపై మోహం పెంచుకుంటూనే ఉంటాం ఇక ఎన్నిసార్లు నీ సత్తా ఇంతేరా అని భగవంతుడు మొట్టికాయలు వేస్తున్నా అమ్మో వచ్చేసారి జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూనే ఉంటాం అయినా మళ్ళీ మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు నా అంతవాడు లేడు అనుకుంటూ మదాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాం ఇలాగే ఎప్పటికప్పుడు ఇది తప్పు భగవంతుడు నాకు ఇవ్వాల్సింది బాగానే ఇచ్చాడు అనుకుంటూనే మళ్ళీ ఈర్ష్య అసూయ అసహనం ఓర్వలేని తన రూపాల్లో మాటి మాటికి మా ప్రదర్శిస్తూనే ఉంటాం అయితే పైన చెప్పుకున్న కథలో మొదటివాడు ఎందుకు భ్రాంతిలో పడలేదు రెండవవాడు ఎందుకు పడ్డాడు అని విచారిస్తే మొదటివాడు ఇది సినిమా ఎన్నిసార్లు చూసినా ఇందులో మార్పేమీ ఉండదు ఇది ఎప్పటికీ నిజం కాబోదు అనే జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు ఇక రెండవవాడు సత్యానికి కల్పానికి కల్పనకి బాధ భేదం తెలుసుకోలేక ఆ కల్పనే నిజమని భ్రమించి ఎప్పటికైనా అది మంచిగా మారకపోతుందా అనుకుంటూ అందులో లీనమై మళ్ళీ మళ్ళీ ఆత్రంగా చూస్తూనే ఉన్నాడు ఇదే మనకి జ్ఞానులైన మహాత్ములకి ఉన్న తేడా మనం ఈ చూసే ప్రపంచమంతా సత్యమేననే భ్రమలో పడి ఇందులో రమించడం మన ఆధ్యాత్మిక ఉన్నతికి అవరోధం అని మన బుద్ధి మాటిమాటికి హెచ్చరిస్తూనే ఉన్నా ఎప్పటికైనా ఇందులోనే మనకు కావలసింది దొరక్కపోతుందా అని మళ్ళీ మళ్ళీ లేని చోటే మన ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నాం మనం సినిమాకి వెళ్ళినప్పుడు అందులోని నవరసాలను మన జీవితంలోనే జరుగుతున్నట్లుగా తాదాత్మ్యం చెంది అనుభవిస్తూనే ఉంటాం కానీ అంతర్లీనంగా ఇది కేవలం సినిమా మాత్రమే నిజం కాదు అనే జ్ఞానం మనకు సదా ఉంటుంది అందుకే సినిమాలో బాంబు పెలితే మనం అక్కడి నుంచి లేచి పారిపోము హత్య జరిగితే పోలీసులకి ఫోన్ చేయము మహాత్ములకి నిజ జీవితంలో కూడా నిరంతరం ఈ జ్ఞానం ఆరూఢమై ఉంటుంది అందుకే వారు మనందరి భిన్నత్వాన్ని గుర్తిస్తూ ఎవరికి తగ్గ రీతిలో వారు మాట్లాడుతూ వారి వారి సమస్యలను సంతోషాలను అన్నింటినీ వింటూ పరిష్కారాలు సూచిస్తూ ఉన్న వారిలో అంతర్లీనంగా ఇదంతా ఒక సినిమా లాంటిదే నిజం కాదు ఉన్నది భగవంతుడు ఒక్కడే నేను నా ఎదురుగా ఉన్న నేను నా ఎదురుగా ఉన్నవాడు వాడికి సమస్యను సృష్టించిన వాడు అందరూ ఆ భగవంతుని రూపాలే అనే జ్ఞానం సదా నిలిచి ఉంటుంది మనం కూడా అటువంటి జ్ఞానాన్ని పొందే వరకు ఈ భ్రాంతులు తప్పవు